కళింగ సామాజిక వర్గం నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగారు. ఇటీవల పలాస మండలం బొడ్డపాడులో మావోయిస్టుల పేరుతో మంత్రి అప్పలరాజు సర్పంచ్ తామాడ మదన్ హెచ్చరిస్తూ లేఖ లభించింది. అది మావోయిస్టులు లేక కాదని పోలీసులు నిర్ధారిస్తూ కారకులు ఎవరిని తెల్చే క్రమంలో విచారణలో భాగంగా వైకాపా అసమ్మతి నేత దువ్వాడ హేంబాబు చౌదరిని స్టేషన్కి పిలిచి విచారించారు. కళింగ నేతలను అవమానిస్తూ వేధిస్తున్నారంటూ హేంబాబు చౌదరికి మద్దతుగా కళింగ నేతలు పలాసలో సమావేశమయ్యారు. మరోవైపు దీనికి అభ్యంతరం చెప్తూ మంత్రికి అనుకూల మరో వర్గం నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశంలో కొంతసేపు గందరగోళంగా మారింది. వెనుక పుట్టాలి, అది నాయకుడు కాదు, ధైర్యం తెమ్మం. అది పుట్టాలంటే ఐక్యత కావాలి. ఒక కలింగుడు అంటే ఇంకొక కలింగుడు పడదు. ఒక కలింగుడు ఎదుగుతుంటే కాల్పట్టు లాగేద్దాం. ఇది మారాలి. మన ఐక్యతను చూసి భయపడాలి. మన జోలికి రావాలంటే అది ఒక్కడే నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉండే పెద్దలు కూడా, అన్ని పార్టీల పెద్దలు కూడా దయచేసి మనలో మన ఏమి ఉన్నా చర్చించుకొని కూర్చోండి, చర్చించుకోండి. అందరికీ తెలిసిందే, దానికి నేను రాజకీయంగానే సమాధానం చెప్తున్నాను. ఈ రోజు వరకు కూడా ఎవరిని వ్యక్తిగతంగా నేను మాట్లాడలేదు, ఎవరిని వ్యక్తిగతంగా ఏ పార్టీ వాళ్ళని కించపరచలేదు, ఏ వ్యక్తిని కించపరచలేదు. నేనంతా నా రాజకీయ భవిష్యత్తు కోసం నేను నా మెట్టు కట్టుకొని నేను ముందుకెళ్తున్నాను. అది గెట్టని కొంతమంది నన్ను అబాస్ పాల్ చేయాలనే ఉద్దేశంతో